దేవుని ఘనమై నామములకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయ పూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం. నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ ప్రయత్నంలో ఉన్నా, ఇక నుండి మన పాదాన్ని తొట్టుపడనివ్వడం. అరేరేరే అనుకోని విధంగా నేను చేశాను, ఇలా అయితే అనుకోలేదు, నేను ఇలా జరిగిద్ది అనుకుంటే నేను ఇటు వచ్చేదాన్ని కాదు, నేను ఇలా చేసేవాడిని కాదు, అరేరేరే, ఇక అలాంటిది ఉండదు. నీ పాదం తొట్టుపడదంటే అదే. అనేక సార్లు మీరు వినే ఉండుంటారు, ఎరక్కపోయి వచ్చా, ఇలా ఇరుక్కుపోయాను నేను అని. మనకి తెలియక తెలుసుకొని తెలియక కొన్ని మనం కొన్ని ఇరకాటాల్లో పడిపోతాం, దెబ్బతింటూ ఉంటాం, మోసపోతూ ఉంటాం, ఇబ్బందుల్లోకి వెళ్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు, ఇక మీదట మీ పాదం తొట్టిల్లదు. అలా తొట్టిల్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ పై వచనాల్లో చక్కగా చెప్తాడండి. మీరు 13వ వచనం కానుండి 26వ వచనం వరకున్న ఈ లేఖన భాగాన్ని మీరు ప్రశాంతంగా చదివితే అందులో ఉన్న కొన్ని మాటలు మీకు నేను చెప్తున్నాను. మనం ఏం చేస్తే దేవుడు ఆ విధంగా ఆ వాగ్దానం మన పట్ల నెరవేరుస్తాడు అంటాడు. నా కుమారుడా, జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము అంటాడు. జ్ఞానాన్ని వివేచనని భద్రంగా కాపాడుకోవాలి, మన కన్నుల ముందు నుండి దాన్ని తొలగిపోనీయకూడదు అంటాడు. ఇంకో మాట 13వ వచనం అంటాడు, జ్ఞానం సంపాదించుకుంటే ధన్యత, వివేచన కలిగిన వాడు ధన్యుడవుతాడు అంటాడు. వెండిని సంపాదించుకున్నటకంటే జ్ఞానం సంపాదించుకుంటే మేలు, అపరంజి సంపాదించుకున్నటకంటే జ్ఞానం సంపాదించుకోవడం చాలా మేలు. పగడవులన్నిటికంటే అది ప్రియమైనది. ఇష్ట వస్తువులు ఏది దాంతో సమానం కావు అంటాడు. నిజంగా అన్నిటికంటే, వీటన్నిటిలో ఒక్క మాటలో చెప్పాలంటే, అది బంగారం కంటే, అపరంజి కంటే, పగడాల కంటే, వెండి కంటే, అన్నిటికంటే శ్రేష్టమైనది ఏదంటే జ్ఞానం. అది సంపాదించుకుంటే ఎంత మేలో, ఎందుకంటే జ్ఞానం కుడి చేతిలో దీర్ఘాయు ఉంది, దాని ఎడమ చేతిలో ధనం ఘనతలు ఉన్నాయి. ఆ జ్ఞానం నడిపించిన త్రోవలో నడిస్తే రమ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. ఆ జ్ఞానాన్ని అవలంబిస్తే జీవంగా ఉంటాం. జ్ఞానం మనం పట్టుకుంటే మనం ఎంతో అదృష్టవంతులం అవుతాం. అంత మాత్రమే కాదు, ఈ జ్ఞానం అది ఎలా పనిచేస్తుందంటే, ఈ జ్ఞానం మనలో ఉంటే మనం పండుకున్నప్పుడు కూడా మనం భయపడాల్సిన పని ఉండదు. ఈ జ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటారో యెహోవా వారికి ఆధారంగా ఉంటాడు, వారి కాలు చిక్కు పడకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడు ఇన్ని మన జీవితంలో జరగాలంటే మనం జ్ఞానాన్ని సంపాదించుకొని మనం ఉండి ఆ జ్ఞానం భద్రం చేసుకుంటే, జ్ఞానం కలిగి ఉంటే నిశ్చయంగా ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. కనుక ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో నెరవేరాలి అంటే మనం చేయాల్సిన పని జ్ఞానాన్ని వివేకాన్ని భద్రంగా కాపాడుకొని అది ఎప్పుడు తొలగిపోకుండా మనం జాగ్రత్తలు పడితే మన పాదం ఎప్పుడూ తొట్టిల్లదు. వింటున్న మీ అందరి విషయాల్లో నిశ్చయంగా మీ పాదం ఎప్పుడు తొట్టుపడకుండా మీరు ఎప్పుడు ప్రశాంతంగా పర్ఫెక్ట్గా చేసినంతా, చేసే ప్రయత్నాలు, చేసే కార్యకలాపాలు అన్నీ చక్కగా పర్ఫెక్ట్గా జెంటిల్గా ఉండునట్లుగా దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల విషయంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వీరి పాదం ఎన్నడూ తొట్టిపడకుండా అయ్యా, వీరి ప్రయత్నాల్లో, వీరు చేసే ప్రతి కార్యకలాపాల్లో ఎక్కడ తొందరపాటు తొట్టుపాటు అనేది లేకుండా, అరే అనవసరంగా నేను ఇలా జరిగిపోయిందే అనే ఆ పరిస్థితి లేకుండా, ఎప్పుడు పర్ఫెక్ట్గా వారు ఏది ప్రయత్నం చేసినా, ఏది ప్లాన్ చేసినా అంత పర్ఫెక్ట్గా ఉండనట్లు నీ బిడ్డలకు అట్టి కృప దయచేయండి. అట్టి జ్ఞానం, అట్టి వివేకం మీ బిడ్డలకు మీద దయచేయండి. జ్ఞానం, వివేకం
భద్రపరచుకోమంటున్నారు, అది ఎన్నడూ తొలగిపోకుండా కాపాడుకోమన్నారు. నీ బిడ్డలు ఈరోజు మొదలుకొని జ్ఞానాన్ని వివేకాన్ని భద్రపరుచుకొని తొలగిపోకుండా కాపాడుకొని వారి మార్గాల్లో అన్ని విషయాల్లో అన్ని ప్రయత్నాల్లో వారు పర్ఫెక్ట్గా వారు ముందడుగులు వేయటకు నీ బిడ్డలకు మీరే సహాయం చేయమని, అందరినీ మీరు కాపాడమని ఈ కొద్ది మనుడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోరికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.